తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ అభ్యర్థుల జాబితా సంచలనాలకు కారణమవుతోంది. బీజేపీ వచ్చే ఎన్నికల్లో ఎవరిని ఓడించబోతుంది, తాను గెలవబోతుందా, లేదంటే ఎవరిని ఓడించబోతుంది, ఎవరిని గెలిపించబోతుంది, ఇలాంటి విషయాలన్నీ అభ్యర్థుల జాబితా చూస్తే ఎంతో ఆసక్తికరంగా అనిపిస్తుంటుంది. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు, కానీ గ్రౌండ్ సిచ్యువేషన్ అందుకు భిన్నంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి అభ్యర్థుల ద్వారా అయితే ఎన్నికల్లో విజయం సాధిస్తామన్న దానిపై ఒక నిర్ణయానికి వచ్చిన బీజేపీ అభ్యర్థుల జాబితా ప్రకటించింది. ఇక జిల్లాల వారీగా అభ్యర్థుల జాబితాను ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా బీజేపీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి వస్తాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొదటిగా సిర్పూర్ నియోజకవర్గం నుంచి పాల్వాయి హరీష్ బాబును పార్టీ ఎంపిక చేసింది. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన హరీష్ బాబు వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తారని బీజేపీ భావిస్తోంది. ఇక బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి అమర్రాజుల శ్రీదేవికి అవకాశం కల్పించింది. ఇక పార్టీలో చానాల క్రితమే జాయిన్ అయిన రమేష్ రాథోడ్కు ఖానాపూర్ నుంచి బరిలోకి దిగేందుకు పార్టీ అవకాశం ఇచ్చింది. వచ్చే ఎన్నికల్లో రమేష్ రాథోడ్ ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తారని చూడాల్సి ఉంది. గతంలో పలుసార్లు ఎంపీగా విజయం సాధించిన రమేష్ రాథోడ్ ఈసారి ఖానాపూర్ నుంచి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇక బీజేపీకి ఆదిలాబాద్ పేరు చెప్పిన వెంటనే గుర్తుకు వచ్చేది పాయల్ శంకర్. ఇప్పటికీ అనేక సార్లు ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఆయన విజయాన్ని వరించలేదు. అయితే తాజాగా మరోసారి పార్టీ ఆయనకు అవకాశం ఇచ్చింది. ఆయన మాజీ మంత్రి జోగు రామన్నపై బరిలో దిగబోతున్నారు. ఇక సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావును బోత్ నుంచి పార్టీ బరిలోకి దింపింది. గతంలో సోయం బాపురావు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆయన 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి ఓటమి తర్వాత బీజేపీలో చేరి ఆదిలాబాద్ ఎంపీగా విజయం సాధించారు. తాజాగా ఆయన బీజేపీ నుంచి బోత్ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నారు. ఇక ప్రతిష్టాత్మకమైన నిర్మల్ నియోజకవర్గం నుచి అలేటి మహేశ్వర్ రెడ్డికి పార్టీ అవకాశం కల్పించింది. ఇక్కడ తాజాగా మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడి నుంచి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి 4 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు, ఆ తర్వాత బీఎస్పీ నుంచి గెలిచారు, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి విజయం సాధించారు. తాజాగా మహేశ్వర్ రెడ్డి అమితుమిస్కి సిద్ధమై నిర్మల్ నుంచి బీజేపీ తరఫున కంటెస్ట్ చేస్తున్నారు. ఇక మూదోళ్ళలో అభ్యర్థి ఎంపిక కొంత పార్టీలో గందరగోళానికి తావిచ్చింది. వాస్తవానికి ఇక్కడ పడికంటి రమాదేవికి అవకాశం కల్పించాల్సినప్పటికీ పార్టీ రామారావు పటేల వైపు మొగ్గు చూపింది. దీంతో ఆమె మనస్తాపానికి గురై పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు. అయితే ఆమె మూదోళ్ళ నుంచి బరిలో దిగుతానని స్పష్టం చేశారు. ఇక సంచలనం రేపిన ఆర్మూర్ నియోజకవర్గం నుంచి పైడి రాకేష్ రెడ్డి బరిలో దిగుతున్నారు. వాస్తవానికి ఇక్కడి నుంచి ఎంపీ అరవింద్ రంగంలో దిగుతారని అందరూ భావించినప్పటికీ పైడి రాకేష్ రెడ్డి ఆశన్న గారి జీవన్ రెడ్డి గారిపై బరిలోకి దిగబోతున్నారు. ఇక జుక్కల్ ఎస్సీ నియోజకవర్గం నుంచి అరుణతార బరిలో నిలుస్తున్నారు. ఇక కామారెడ్డి నుంచి వెంకటరమణారెడ్డికి అవకాశం కల్పించారు. నిజామాబాద్ అర్బన్ నుంచి అక్కడ గత కొద్ది రోజులుగా పనిచేసుకుంటున్న ధన్పాల్ సూర్యనారాయణ గుప్తాకు పార్టీ ఛాన్స్ ఇచ్చింది. బాల్కొండ నుంచి మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మదేవి పోటీలో ఉన్నారు. ఇక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కోరుట్ల నుంచి ధర్మపురి అరవింద్ బరిలో దిగుతున్నారు. కోరుట్ల నియోజకవర్గం నుంచి అరవింద్ బరిలో దిగుతారని గత కొద్ది రోజులుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి అక్కడ ఇద్దరు అభ్యర్థులు సీటింగ్ కోరుట్ల స్థానం కోసం పోటీ పడ్డారు. అయినప్పటికీ అరవింద్ తానే పోటీ చేస్తానని చెప్పడంతో ఇద్దరు అభ్యర్థులు సైడ్ అయిపోయారు. అరవింద్కు పసుపు బోర్డు ప్రకటించిన తర్వాత మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఉన్న ముందురు కాపులు, పద్మశాలీలు అరవింద్కు మద్దతిస్తే ఆయన గెలుపు నల్లేరుపై నడకని చెప్పాల్సి ఉంటుంది. ఇక జగిత్యాల నుంచి పార్టీ బంపర్ ఆఫర్ దక్కించుకున్నారు బోగా శ్రావణి. ఇటీవలే బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన శ్రావణి ఏకంగా జగిత్యాల నుంచి బరిలో దిగుతున్నారు. ఆమె ఎవరిపై అయితే ఆరోపణలు చేశారో డాక్టర్ సంజీవ్ కుమార్పై నేరుగా బరిలో దిగుతున్నారు. ఇక్కడ ఆమె కాంగ్రెస్ పార్టీ అగ్రనేత జీవన్ రెడ్డిపై పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాస్తవానికి జగిత్యాల, కోరుట్ల రెండు నియోజకవర్గాలు బీసీ జనాభా ఎక్కువగా ఉంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే జగిత్యాలలో ముందురు కాపులు, పద్మశాలీలు పెద్ద ఎత్తున ఉన్నారు. సో ఎలాంటి ప్రభావం చూపుతుందనేది చూడాల్సి ఉంది. ఇక ధర్మపురి నుంచి పార్టీ ఎస్సీ మౌత్ పీస్గా ఉన్న ఎస్ కుమార్కు మరోసారి పార్టీ అవకాశం కల్పించింది. ఇక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రామగుండం నుంచి ఇటీవలే పార్టీలో చేరిన కందుల సంజారానికి పార్టీ ఛాన్స్ ఇచ్చింది. ఆమె బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి తాజాగా బీజేపీ నుంచి రామగుండంకి పోటీ చేస్తున్నారు. సో ఇక్కడ ఎప్పుడు కూడా రామగుండంలో
అనూహ్యంగా విజయాలు సాధించే అవకాశం ఉంది. సో ఈసారి కందుల సంజారాన్ని ఎలాంటి ప్రభావం చూపుతారు, ఏం చేస్తారనేది చూడాల్సి ఉంది. ఇక బీజేపీ మాజీ చీఫ్ బండి సంజయ్ కరీంనగర్ నుంచి బరిలో దిగుతున్నారు. ఆయన కరీంనగర్లో 2018 ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిన తర్వాత లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించారు. ఇక బీజేపీలో ఉన్న ఫైర్ బ్రాండ్ లీడర్లలో బోడిగ శోభ ఒకరు. ఆమె చొప్పదండి నుంచి బరిలోకి దిగుతున్నారు. ఈసారి ఆమెకు చొప్పదండిలో మంచి అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఇక కేసీఆర్ తనయుడు కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో ఈసారి రాణి రుద్రమరెడ్డి బరిలో దిగుతున్నారు. ఇప్పటి వరకు టీవీ వ్యాఖ్యాతగా యాంకర్గా పనిచేసిన రాణి రుద్రమ గత కొద్ది రోజులుగా బీజేపీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. ఆమె కేటీఆర్ను సిరిసిల్లలో ఓడిస్తానంటూ సవాళ్లు విసురుతున్నారు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మానకొండూరు నుంచి బీజేపీ ఆరేపల్లి మోహన్కు అవకాశం కల్పించింది. మొన్నటి వరకు ఆయన బీఆర్ఎస్లో ఉన్నారు. అంతకుముందు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొనసాగారు. ప్రభుత్వ విప్పుగానూ పనిచేశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత సైడ్ అయిపోయిన ఆరేపల్లి మోహన్ ఈసారి మానకొండూరు నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగి సిట్టింగ్ ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణను ఓడించేందుకు సై అంటున్నారు. ఇక ఇప్పుడు బీజేపీ ప్రకటించిన అన్ని నియోజకవర్గాల్లోకెల్లా హుజూరాబాద్ నియోజకవర్గం ఒక ప్రతిష్టాత్మకమని చెప్పాల్సి ఉంటుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్గా ఉన్నారు. ఆయన మరోసారి హుజూరాబాద్ నుంచి బరిలోకి దిగుతున్నారు. ఈసారి ఆయన పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగటంతో పాటు బీఆర్ఎస్లోకి చేరిన పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీపై పోటీ చేస్తున్నారు. ఈసారి హుజూరాబాద్ నియోజకవర్గం హోరాహోరి తలపించే అవకాశం ఉంది. అయినప్పటికీ ఇప్పటికీ ఈటెల రాజేందర్ హుజూరాబాద్ మొత్తం చుట్టేశారు. ఓటర్లు ఎలా ఓటేయాలి, ఎందుకు హుజూరాబాద్లో తనను గెలిపించుకోవాలి, పాడి కౌశిక్ రెడ్డికి తనకు ఉన్న తేడా గురించి ఆయన వివరంగా చెప్తున్నారు. ఇక ఉమ్మడి మెదక్ జిల్లాకు వస్తే నర్సాపూర్ నియోజకవర్గాన్ని ఇప్పటి వరకు అభ్యర్థి జాబితాను ప్రకటించడానికి అటు కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ తటపటాయిస్తున్నాయి. అక్కడి నుంచి మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డిని బరిలోకి దింపాలని బీఆర్ఎస్ భావిస్తున్నప్పటికీ సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ నుంచి గాలి అనిల్ కుమార్ పోటీ చేసే అవకాశం ఉంది. ఈ సీట్లో మాజీ బీఆర్ఎస్ నాయకుడు నరసాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎర్రగొల్ల మురళీ యాదవ్ను పార్టీ బరిలోకి దించుతోంది. చూడాలి ఎలాంటి ఫలితం ఉంటుందనేది. ఇక్కడ ఇక ప్రతిష్టాత్మకమైన పటాన్చెరు నియోజకవర్గంలో నందీశ్వర్ గౌడ్కు మరోసారి పార్టీ అవకాశం ఇచ్చింది. దుబ్బాకలో సిట్టింగ్ ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు మరోసారి బరిలో దిగుతున్నారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో రఘునందన్ రావు దుబ్బాక నుంచి విజయం సాధించి పార్టీకి ఒక గుర్తింపు తీసుకొచ్చారు. దుబ్బాకలో బీజేపీ గిరిజన దగ్గర నుంచి పార్టీకి తెలంగాణలో ఒక ఆదరణ పెరిగింది. బీజేపీ గ్రాఫ్ పెరిగిందన్న భావన కూడా సర్వత్రా ఉంది. ఇక మరీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ముందు నుంచి మనం అనుకుంటున్నట్లుగా కేసీఆర్ను ఓడిస్తానంటూ ఈటెల రాజేందర్ గత కొద్ది రోజులుగా చెప్తున్నారు. ఆయన కేవలం మాటలు మాత్రమే చెప్తున్నారు, చేతలు కాదన్న ఫీలింగ్ కొందరిలో ఉంది. అయితే గజ్వేల్లో తాను బరిలో దిగబోతున్నట్టు ఈటెల రాజేందర్ చెప్పిన మాటను పార్టీ నిజం చేసి చూపించింది. ఈటెల రాజేందర్ కేసీఆర్ను ఢీకొట్టేందుకు గజ్వేల్ గడ్డపై అడుగు పెట్టబోతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఈటెల గజ్వేల్లో కేసీఆర్ను ఓడించి బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందన్న భావన కలిగించాలని చూస్తున్నారు. చూడాలి ఈటెల రాజేందర్ కేసీఆర్ను ఏ విధంగా ఓడిస్తారు. ఇప్పటికే గజ్వేల్లో ప్రజల వ్యతిరేకతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కేసీఆర్కు ఈటెల రాజేందర్ అభ్యర్థిత్వం ఖరారుతో ఇబ్బందులు తప్పేలా లేవు. ఇక గ్రేటర్ పరిధిలోకి కుత్బుల్లాపూర్ వస్తుంది. ఈ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి కోన శ్రీశైలం గౌడ్ బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. ఇక ఇబ్రహీంపట్నం నుంచి నోముల దయానంద్ గౌడ్ బరిలోకి దిగుతున్నారు. మహేశ్వరం నుంచి అందుల శ్రీరాములు యాదవ్ పార్టీకి స్ట్రాంగ్ క్యాండిడేట్ అని చెప్తున్నారు. మహేశ్వరంలో ఈసారి ఆయన మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఢీకొనబోతున్నారు. ఇప్పటికే నియోజకవర్గం మొత్తం తిరిగిన రాములు యాదవ్ నియోజకవర్గంలో మంచి గుర్తింపు పొందారు. సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల విషయంలో తాను గెలిపిస్తే ఎలా ఉంటుందన్నది ప్రజలకు వివరిస్తున్నారు. ఇక ప్రతిష్టాత్మక ఖైరతాబాద్ నియోజకవర్గంలో చింతల రామచంద్రారెడ్డి మరోసారి బరిలో దిగుతున్నారు. గత ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల్లో టీడీపీ బీజేపీ పొత్తున్న సమయంలో ఖైరతాబాద్ నుంచి ఆయన భారీ విజయం సాధించారు. సో ఈసారి ఆయన అదృష్టం ఎలా ఉంటుందని చూడాల్సి ఉంటుంది. ఇక కార్వాన్ నియోజకవర్గంలో అమర్ సింగ్ యాజ్ యూజువల్గా పోటీ చేయబోతున్నారు. అన్నిటికంటే అతి పెద్ద విషయం ఏంటంటే, గోషామహల్లో రాజా సింగ్కు పార్టీ మరోసారి అవకాశం కల్పించింది. గతంలో రాజా సింగ్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు చేస్తున్నారన్న కారణంతో ఆయనపై వేటు వేసిన పార్టీ హైకమాండ్ వేటును ఎత్తివేసింది. అదే సమయంలో మరోసారి గోషామహల్లో ఆయన
బరిలో దించేందుకు అవకాశం ఇవ్వడం అంటే నిజంగా గొప్ప సంచలనంగా చెప్పాల్సి ఉంటుంది. వాస్తవానికి 2018 ఎన్నికల్లో ఒక్క ఘోషమహల్ నుంచి రాజాసింగ్ మాత్రమే బీజేపీ తరపున విజయం సాధించారు. సో ఈసారి కూడా ఆయనకు ఎక్కువ అడ్వాంటేజెస్ ఉన్నాయి. రాజాసింగ్ ఘోషమహల్లో గెలడం సునాయాసం చెప్పాల్సి ఉంటుంది. ఇక చార్మినార్ నుంచి శ్రీమతి మేఘారాణి బరిలో దిగుతున్నారు. చంద్రాయణ గుప్తలో సత్యనారాయణ ముదిరాజ్, యాకుత్పురాలో వీరేందర్ యాదవ్, బహదూర్పురాలో నరేష్ కుమార్ బరిలో దిగుతున్నారు. ఇక కల్వకుర్తి నుంచి తల్లోజు ఆచారి మరోసారి బరిలో దిగుతున్నారు. ఇప్పటికే 2-3 సార్లు స్వల్ప ఓట్లతో ఓడిపోతున్న ఆచారికి ఈసారి ఒక అడ్వాంటేజ్ పొజిషన్ కలుగుతుందన్న భావన కూడా ఉంది. గతంలో ఆయన కేంద్ర ఓబీసీ శాఖలో కీలక బాధ్యతలు నిర్వహించారు. సో ఆచారి ఈసారి గెలిస్తే తన జీవితాశయం ఎమ్మెల్యే కావాలన్న ఆశయం నెరవేరే అవకాశం కనిపిస్తుంది. చూడాలి ఆచారి అదృష్టం ఎలా ఉంటుందో. ఇక కొల్లాపూర్లో పార్టీ ముఖ్య నాయకుడు ఎల్లుంది సుధాకర్ రావు మరోసారి బరిలోకి దిగుతున్నారు. నాగార్జునసాగర్ నుంచి ఎప్పటి నుంచో బరిలోకి దిగాలని భావిస్తున్న నివేదితారెడ్డికి పార్టీ అవకాశం కల్పించింది. ఇక సూర్యాపేటలో పార్టీకి మొదటి నుంచి పనిచేస్తున్న సంకినేని వెంకటేశ్వరరావుకు టికెట్ ఖరారు చేశారు. ఇక భువనగిరి నుంచి గూడూరు నారాయణ రెడ్డి బరిలో దిగుతున్నారు. తుంగతుర్తి ఎస్సీ నుంచి కడియం రామచంద్రయ్య, జనగామ నుంచి ఆరుట్ల దశ్వంత్ రెడ్డి, స్టేషన్ గన్పూర్ నుంచి గుండె విజయరామారావు మాజీ మంత్రి బరిలో దిగుతున్నారు. పాలకుర్తిలో లేగ మోహన్ రెడ్డి, డోర్నకల్లో ముఖ్య సంగీత, మెహబూబాబాద్లో జోనత్ హుస్సేన్ నాయక్ బరిలో దిగిపోతున్నారు. ఇక వరంగల్ వెస్ట్లో పార్టీకి మొదటి నుంచి అండగా ఉంటున్న శ్రీమతి పద్మారావు బరిలో దిగబోతున్నారు. వరంగల్ ఈస్ట్ నుంచి ఎర్రబల్లి ప్రదీప్రావు బరిలో దిగబోతున్నారు. వర్ధన్నపేట నుంచి మాజీ ఎమ్మెల్యే కొండటి శ్రీధర్ రంగంలో దిగుతున్నారు. భూపాలపల్లి నుంచి చెందుపట్ల కీర్తిరెడ్డి, ఎల్లెందు నుంచి మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ బరిలో దిగుతున్నారు. భద్రాచలం నుంచి కుంజు ధర్మారావు, ఇటీవలే మృతి చెందిన సత్యవతి భర్త ధర్మారావుకు పార్టీ అవకాశం కల్పించింది. మొత్తంగా 52 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించిన బీజేపీ ఈ జాబితాలో ఎక్కువ శాతం మహిళలు బీసీలకు అవకాశం కల్పించింది. అదే సమయంలో అటు రెడ్లు ఇటు వెలమలకు కూడా సముచిత ప్రాధాన్యత ఇచ్చింది. మొత్తంగా అటు బీఆర్ఎస్ పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టాలంటే అభ్యర్థుల సమతూకం ఎంతో ముఖ్యమని భావించిన బీజేపీ హైకమాండ్ అందుకు తగిన విధంగా వ్యవహరిస్తోంది. వచ్చే ఎన్నికల్లో కీలక స్థానాలను గెలుచుకోవడం ద్వారా అధికారంలో బీజేపీ భాగమవ్వాలి. ఈ సిద్ధాంతం ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. రేపో మాపో మరీ పూర్తి జాబితా విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది.